అర్హత లేకుండా కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత నాదేనన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. ఈ ప్రాంత అభివృద్ధి కోసం 100 సార్లకు పైగా పార్లమెంట్ గలమెత్తిన చరిత్ర నాకుందన్నారు. ఈ ప్రాంత సమస్యలపై గడిచిన 5 సంవత్సరాలుగా ఎంపీ బండి సంజయ్ ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ బ్యాంకు కాలనీ, ఆదిత్య ఎలైట్ 2 అపార్ట్మెంట్ నివాసులతో పాటు డివిజన్కు చెందిన ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనను ఎందుకు గెలిపించాలో వివరించారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానన్నారు వినోద్ కుమార్. అయితే కరీంనగర్కు స్మార్ట్ సిటీ, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్, ఎల్కతుర్తి, సిద్దిపేట, మేదకు, జగిత్యాల, కరీంనగర్, హుజరాబాద్, వరంగల్ జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత నాదన్నారు. మరోసారి గెలిపిస్తే జిల్లాకు నవోదయ పాఠశాలను తేవడంతో పాటు ఇక్కడికి ఐఐటి, ఐఎస్ఈఆర్, ఐఐఎం వంటి విద్యా సంస్థలను తీసుకురావాలని భావిస్తున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో నాకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక్కసారి ఆలోచించుకోరు, ఓటు చాలా విలువైనది. 5 సంవత్సరాలకు వచ్చే ఓటు ఒకటి, ఒకసారి ఓటు వేసినాక మళ్ళీ రిటర్న్ తీసుకోలేము. మరి ఆ ఓటు ద్వారా ఏం ఫలితాలు వస్తాయి? నగర అభివృద్ధి అవుతుందా, ప్రజల అభివృద్ధి చేస్తారా, వ్యక్తిగత అభివృద్ధి చెందుతారా? ఆ దాని మీద ఎన్నికలు జరగాలి. నేను కూడా కర్మ నగరంలో పుట్టి పెరిగినా. స్వతంత్రం వచ్చి 60-70 సంవత్సరాల కింద 2014 ముందు మన కరీంనగర్ నగరం ఎట్లా ఉండేది? 2014 ముందు కరీంనగర్ నగరం అస్తంగా ఉంటుండే. ఈ కరీంనగర్ మీరు రావన్నా అనే పరిస్థితి వచ్చింది. 2014 మీ ఆశీస్సుతో నాకు ఎమ్మెల్యే గెలిపించారు, వినోద్ కుమార్ గారిని ఎంపీ గెలిపించారు. 2014 నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఉండారు. కరీంనగర్లో 1,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి కరీంనగర్లో మట్టి లేని రోడ్లు తీసుకొచ్చినాం, కరీంనగర్ విలువ పెంచినాం, ప్రయోజనాలు పెంచినాం. ఈ నగరానికి ఎందుకోసం మీరు స్మార్ట్ సిటీ ఇవ్వరు అని చెప్పి ఫైట్ చేసి ఉన్న చెన్నై, ఉన్న తమిళనాడులో 5 స్మార్ట్ సిటీ ఇచ్చినావు, తెలంగాణకి ఎందుకు ఒకటే 2 ఇస్తున్నావు, అది మాకెందుకు ఇవ్వవు, వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి తన వెంకయ్య నాయుడుతో మాట్లాడు, క్యాబినెట్లో మాట్లాడి, పార్లమెంట్లో మాట్లాడే వారికి ఆ రోజు ఆయన బీఆర్ఎస్ ఎంపీ అని చూడలే, వాల్యుబుల్ ఎంపీ అని పెట్టేసి ఆ రోజు అర్హత లేని కరీంనగర్కు స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. మీకు అంత ముందు కనబడదు, ఎంత అద్భుతంగా జరిగింది. రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ యొక్క జీవన ప్రమాణం వెంకటేశ్వర టెంపుల్లో తిరుమల తిరుపతి వస్తుంది. ఈరోజు కరీంనగర్ నగరాన్ని కట్టి కట్టిస్తున్నాం, ఈరోజు ఇస్కాన్ టెంపుల్స్ కడుతున్నాం. అంటే అటు అభివృద్ధి అటు ఆధ్యాత్మికం కలిసి చేదోడుగా వాదోడుగా నాకు వినోద్ కుమార్ ఉండదు కాబట్టి 2014 గోల్డెన్ పీరియడ్ మీ జీవితాల్లో మంచి ఉద్యోగ అవకాశం దొరికేటువంటి నైపుణ్యాలు ఇప్పించే విధంగా చేస్తా. ప్రతి 6 మాసాలకి ప్రతి మండల కేంద్ర జిల్లా నియోజకవర్గ కేంద్రంలో కూడా జాబ్ మేళాస్ పెట్టిస్తా. ఇవన్నీ కూడా నేను హామీలు ఇచ్చాను. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావాలి కరీంనగర్కి, ఎందుకంటే ఇక్కడ వడ్లు మొక్కజొన్నలు బాగా పండుతాయి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ క్రియేట్ చేయండి. కేవలం వారం రోజులు టాక్ ఆఫ్ ది టౌన్. వినోద్ కుమార్ షుడ్ బి ఎలెక్టెడ్. వినోద్ కుమార్ని మనం గెలిపించుకోవాలి, చిన్నోళ్ళు అయితే మన వినోదనని గెలిపించుకోవాలి అనేటువంటి ఒక టాక్ ఈ సిటీలో క్రియేట్ చేస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద వేవ్ వచ్చింది మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు మీ బంధువులు చుట్టాల మీద మీరు కూడా గ్రామాలతో కనెక్ట్ అయి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద వేవ్ వచ్చింది. కాంగ్రెస్ ఏతర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల పట్ల నమ్మకం కోల్పోయిన యావత్ తెలంగాణ గ్రామీణ ప్రజలు ఆ ఓట్లన్నీ మాకు దండుకుంటారండి. మీరు ఎన్ని వేసుకుంటే మా కార్యకర్తలు మా నాయకులు ఎన్ని ఓట్లు వేపిస్తే అన్ని ఓట్లు మాకు పడతాయి గ్రామీణ ప్రాంతాల్లో.